ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రత్యేకంగా ఈ యొక్క మచ్చలాది వారమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానము తెలియజేస్తున్నాం. మనమందరము కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందడానికి గాను కీర్తన పుస్తకంలో నుంచి 593వ కీర్తనను పాడుచు మనం దేవుని యొక్క సన్నిధానంలోకి ప్రవేశం చేయదము. యేసువాచయముతో యెరూషలేము ప్రవేశము చేసినయో ప్రభువా, యేసువాచయముతో యెరూషలేము ప్రవేశము అత్యున్నత సింహాసనంపై ఆసీనమైన మా ప్రభువైన తండ్రి సర్వశక్తిమంతుడ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ ఆదివారం ముఖ్యంగా మాటల ఆదివారం పురస్కరించుకుని ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ సన్నిధానానికి మేమందరము కుటుంబాలుగా ప్రభువా వస్తుండగా దయగల దేవా, నీవు ప్రభువా ఆనాడు యెరూషలేములకు జయోత్సాహంతో ఏ రీతిగానైతే ప్రభువా తండ్రినైనా మరి తండ్రినైనా నువ్వు ప్రవేశించినావో ఇదిగో ప్రభా, ఆ యొక్క గొప్ప పర్వదినాన్ని ఆయన పురస్కరించుకుని ప్రభా నిస్సన్నిధిని మేము గడుచుండగా నిస్సన్నిధి కాంతిని మాపై ఉదయింపచేయమని వేడుకొంచున్నాం. మా ప్రియ పరులకు తండ్రి సమాధాన రాజు అయినటువంటి క్రీస్తు అని ప్రభా మా హృదయాల్లోనికి మా కుటుంబాల్లోనికి నాయన మా జీవితాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఇటు ఆరాధన ద్వారా నీ నాలుగు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. అంతేకాకుండా ఈ యొక్క ఆరాధన ప్రభా ఎస్ఐ శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటలు ప్రభా మా యొక్క ప్రియతమ విశ్వతాన్ని గారి ద్వారా మేము విననేట్టుండగా మీరు మా అందరి హృదయాన్ని దర్శించండి ప్రభా. ఎంతో ఆశతో ఆసక్తితో కుటుంబాలుగా ప్రభా సిద్ధపడి నీ యొక్క పాద సన్నిధానానికి వచ్చినాం. దయతో ప్రభా మీరు ఆయన నీ యొక్క ప్రత్యక్షతను మాకు దయచేయమని యేసు క్రీస్తు ద్వారా మెక్కి వినంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి అందరం కూడా ఆరాధన క్రమం పుస్తకంలో నుంచి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమం అనుసరించుతాము. ఆరాధన క్రమం పుస్తకం నుంచి 17వ పుటలో ఉన్న 2వ ఆరాధన క్రమం అనుసరించుతాము. దేవుని ఆరాధించుతాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మనకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. ఓ ప్రభువా మా పెదవులు తెరుము, తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకును మహిమ కలుగును గాక. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయంలో మా వల్ల చేయబడినందులకై నేను స్తుతించున్నాము. పరిశుద్ధాత్మని దేవా, సత్యమంతలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నేను స్తుతించున్నాము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని దేవా, యుగ యుగములు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపంలో ఒప్పుకోలు వాక్యం నుండి నేను లేచి
నా తండ్రి తగ్గులి తండ్రి, నేను పరలోకమున విరోధముగాను నీ యొక్క పాపం చేసిన మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను. మన పాపం లేని వారు మనం చెప్పుకునేలా మనల్ని మనమే మోసుకొచ్చుకుందాం, మరి మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా మనల్ని మనం పరీక్షించుకొని సర్వశక్తి గల దేవుని ఎదుట మన యొక్క పాపములను వినయ మనసుతో అందరం కలిసి ఒప్పుకుందాము. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గమున తప్పి తిరిగితిమి. మా హృదయంలో ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరాను చేస్తుమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభు ఆ పాప పీడితులమైన మమ్ము కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను నొప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకునుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరం దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారిని మనను విడుదల చేసి మనను అర్థందిద్దుకొండ తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రబ్బుని స్తుతించుడి. తిరిగి సియోను కన్య సంభ్రమపడుచు కేయుం వేయుం కేకల్ అనేటువంటి పాట పాడుతూ దేవుని యొక్క నామమును మహిమపరచుదాము. కీర్తన పుస్తకంలో నుంచి 158వ కీర్తన పాడుకుందాం. సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకల్ దయచేసి మనం అందరం కలిసి ఈ ప్రత్యేక దినం కొరక ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి పరిశుద్ధులైనటువంటి మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 1-11 వచనాలు దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. ఈ ప్రత్యేక దినం కొరక ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో
పరిశుద్ధైన మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు 11వ అధ్యాయం 1వ వచన ప్రారంభం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర నున్న బెత్పగే బేతనియాను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి, ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగినలా అది ప్రభు నాకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిత కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలను దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి, మరియు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, మనమందరము కూర్చుందాం. మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక ప్రత్యేకమైనటువంటి గీతమును మనము కలిసి పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాటే హోసన్న పాడుదాం యేసుదాసులారా అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని యొక్క నామమును మహిమపరచుదాం. హోసన్న పాడుదాం యేసుదాసులారా, పాప మంతయు పోగొట్టి
ఈ మట్టల ఆదివారం నాడు మన మందిరము ప్రతి ఏటా దేవుని మందిరములో ఊరంతా ఊరేగిస్తూ గ్రామమంతా మట్టలు పట్టుకొని ఊరేగంతో మనము దేవాలయములకు అలనాడు ఏసయ్య ఎలాగైతే యెరూషలేముకు జయప్రదర్శనం చేశాడో అలా మనం అందరము కూడా దేవాలయములకి ప్రవేశించేటువంటి ఆనవాతి సాంప్రదాయము ఆచారము. కానీ ఈ సంవత్సరము పరిస్థితులను బట్టి మన గృహంలోనే ఈ మట్టల ఆదివారము మనము కుటుంబముగా చేసుకుంటున్న ఈ దినము మనతో ప్రభు చదవబడినటువంటి మార్కు సువార్త 11వ అధ్యాయము 1:11 చదువుగా విన్నాం. చదవబడినటువంటి ఆ చక్కని దివ్యమైన వాక్యముల నుండి దేవుడు మనతో మాట్లాడులాగున తలను ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా అలనాడు యెరూషలేములకు జయప్రవేశము చేసిన ఆ దినమున ఎలాగు ప్రభు నిన్ను నీవు అనేకులకు బయలుపరుచుకున్నావో, ప్రజలు నిన్ను ఎలా గుర్తించారో, దేవా గుర్తించిన వాళ్ళలో మేము కూడా నిన్ను మెస్సయగా మేము గుర్తించేలాగున ఈ దినమున మాతో నువ్వు మాట్లాడయా. ఆనాడు యెరూషలేముకు ప్రవేశించిన ఆ ప్రవేశించిన విధానమును బట్టి ఎలాగో ప్రజలు కొందరు నిన్ను మెస్సయగా అంగీకరించారు. ఈ దినము ప్రభు ఈ మట్టల ఆదివారం నాడు మేము కూడా ప్రభు నిన్ను మా లోకరక్షకుడవని నా సొంత ప్రభువని మెస్సయవని మేము అంగీకరించుకునేలా ఉన్నా మాతో మాట్లాడమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రైస్తవ పండుగలలో క్రిస్మస్ పండుగ నాడు మన మంత్రము హ్యాపీ క్రిస్మస్ అనకుండా మనము ఆ పండుగ జరగదు. న్యూ ఇయర్ నాడు నూతన సంవత్సరము నూతన శుభాకాంక్షలు అని ఒకరినొకరము ఆ శుభాకాంక్షలు పంచుకున్నది నూతన సంవత్సరం న్యూ ఇయర్ దినం గడుప. అలాగే ఈస్టర్ నాడు యేసు నేడు లేచెను హల్లెలూయా అని ఒకరినొకరము అలా గ్రీట్ చేసుకుంటాం. ఈ దినమున మట్టల ఆదివారం నాడు మనము ఒక పదము ఉచ్చరించండి ఈ మట్టల ఆదివారము ముగించాలి. ఆ మాట ఇప్పుడే పాటలో పాడాము, హోసన్నా హోసన్నా అనే మాట ఈ యొక్క మట్టల ఆదివారం నాడు మనం పలకంది ఈ ఆదివారం గడిచిపోదు. సంవత్సరాలుగా ఈ పదాన్ని మనము ఆచార రీతిగా సాంప్రదాయ రీతిగా ఇది ఈ దినము మనం తప్పకుండా ఉచ్చరించాలని ఒక అలవాటుగా మనము సంవత్సరాలుగా ఈ పదాన్ని ఉచ్చరిస్తూ వచ్చాము ప్రతి మట్టల ఆదివారం నాడు. కానీ ఈ సంవత్సరము నీవు నేను నిజమైన భావముతో అర్థముతో నిండు మనసు
మనస్సుతో ఈ పదాన్ని మనము ఈ దినం ఉచ్చరించాలని ఆశిస్తున్నాము. ఈ పదము హోసన్నా అనే పదము ఆనాటి కాలంలో ప్రజలు అయితే రాజులకు లేదా దేవునికి ఇది సంబోధించే పదము. ప్రజలు బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పదాన్ని ఆనాడు ఉచ్చరించేటువంటి వారు ఈ ఉచ్చరించే ఈ పదమును రాను రాను ఇది ఒక సంతోషమైన పదముగా ఇది మార్చబడింది. నిజంగా ఆనాడు యెరూషలేములోకి యేసు ప్రభు జయప్రవేశం చేస్తున్నప్పుడు ఈ పదాన్ని ఒకవైపు సంతోషంగా పలికారు, ఇంకొక వైపు నిజంగా యూదులు మమ్మలను రక్షించు దేవా అని వారు పలికినటువంటి మరి ఒక అర్థంతో పలికారు. హోసన్న అనే పదము పురాతన కాలంలో ఎలాగైతే కష్టాల్లో ఉన్న బిడ్డలు రాజుకో లేకపోతే బాధలో ఉన్న వారు దేవునికి ఈ మాటను ఉచ్చరించేవారు. ఈ దినము మనమందరము కూడా మనము ఉన్న కష్టాలు ఈ దినము ప్రపంచం అంతా కూడా ఎటువంటి సమస్యలతో చిక్కుకొని పోయిందో, ఎటువంటి వేదనలో కన్నీటి లోయలు కృషించిపోతున్నారు. ఈ సంవత్సరం నిజంగా ఈ మొదటి ఆదివారం నాడు మనము దేవుని వైపు తిరిగి హోసన్నా అని నిజంగా మనసుని పలకాలి. ఎందు కొరకనంటే ఈ కరోనా వైరస్ ఇది ఇటలీ దేశ పరిస్థితి చూస్తే ప్రపంచంలో వైద్య విధము పరిధిలో రెండవ స్థాయి ప్రపంచము, ఉన్నతమైన వైద్య ఆ యొక్క చికిత్స పరిధిలో ప్రపంచ స్థాయిలో ఇటలీ దేశము రెండవ స్థాయి. అలాంటి దేశంలోనే ఈనాడు వేల సంఖ్యలో మరణానికి పాత్రలు అవుతున్నారు. మందులు ఏమి చేయలేకపోతున్నది, నాకు వైద్యము ఏమి చేయలేకపోతున్నది, వైద్యులు చేతులు దాటిపోయిన పరిస్థితులు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ప్రపంచంలో అనేక దేశాల్లో ఇటువంటి బాధలో ఉన్నప్పుడు మన దేశంలో కూడా ఈ పరిస్థితి రాకముందే మనం కూడా హోసన్న అని మనం కూడా దేవునికి ఈ మంటల ఆధ్వర్యం నడపాలి కదా. కారణము ప్రపంచంలోనే వైద్యంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఇటలీ దేశమే రక్షించలేని పరిస్థితులలో మన దేశము మనను ఇంకెవరు రక్షిస్తారు. ఈ మంటల ఆదివారం నాడు ఆనాడు యూదులు ఎలాగైతే గుర్తించి హోసన్న అన్నారో మనం కూడా గుర్తించుకుందాం. యూదులు వారు హోసన్న అనేటువంటి ఆ పదములో అర్థము ఏంటంటే దేవా మమ్మలను ధర్మశాస్త్రం రక్షించలేకపోయింది, మమ్మల్ని మా సంప్రదాయాలు రక్షించలేకపోయాయి, మా అలవాట్లు మమ్మల్ని రక్షించలేకపోయాయి, మేమింతకాలం చేస్తున్న పనులు మమ్మల్ని రక్షించలేకపోయాయి, మాకున్నటువంటి ప్ర
ప్రధాన యాజకులు, యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఎవరు కూడా మమ్మలను రక్షించలేకపోతున్నారు. ఈ రోమా ప్రభుత్వము తాకింది, ఈ రోమీల అధికారం నుండి మమ్మలను ఎవరు రక్షించలేకపోతున్నారు. మమ్మలను ఇక రక్షించగలిగింది నీవే దేవా అని ఆ యూదులు అన్నారు. హోసన్నా అని అందుకరికి అన్నారు. మెస్సయ్యను, యేసు ప్రభుని వారు మెస్సయ్యగా చూసే హోసన్నా అన్నారు. ఇతడే ఇశ్రాయేలు, ఇతడే నిజమైన ఇశ్రాయేలుని స్థాపించగలిగిన వాడని వారి యొక్క ఆ విశ్వాసంతో హోసన్నా అని పలికారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ కి ఇంకొక మార్గం లేదు, ఇక మిస్ అయ్యానే మాకు మార్గం అని ఎలాగైతే యూదులు నీవే ఇస్రాయేలులో మిస్ అయ్యా యేసు ప్రభు అని వారు హోసన్నాను పలికారు. ఈ మంటల ఆదివారం నువ్వు కూడా హోసన్నా అని పలుకు. దేవా, ఇక నీవే మమ్మలను రక్షించగలిగిన వాడు. యూదులు ఎలాగైతే రోమా అధికారం నుండి మమ్మలను విడుదల చేయగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు నీవే దేవా అని ఎలాగైతే ఆ యూదులు యేసు ప్రభు వైపు చూచి హోసన్నా అని పలికారు. ఈ మంటల ఆదివారం కరోనా వైరస్ అనేటువంటి ఈ వ్యాధి నుండి నీవు విడిపింపబడాలి అని నీవు కోరుకున్నట్లయితే, నీవు యేసు విడిపించగలిగిన వాడని నీవు నమ్మి వస్తున్నాని నీవు ఈ సంవత్సరం అనుకో. నీవే నన్ను రక్షించగలిగిన దేవుడు అని నీ విశ్వాసము వస్తున్న ద్వారా నీవు బయలుపరచు. నిన్ను నీవు అలా కనపరుచుకో దేవా, ఇక నీవే మాకు రక్షకుడవు. ఎలాగైతే యూదులు నమ్మారు నీవే ఇశ్రాయేలు, యేసయ్యా నీవే ఇశ్రాయేలు, నిజమైన ఇశ్రాయేలుని నీవే నెలకొల్పగలిగిన వాడు. ఈ దినము నీ వస్తున్న అలాంటి స్వభావంతో నీవు అనగలుగుతావా? ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా సమాధానం కోల్పోయి ఆందోళన బ్రతుకుతున్నటువంటి ఈ సమయంలో ఈ సంవత్సరం మట్టలాదివారం నాడు ప్రభువు ఆనాడు యెరూషలేములకు ఎలాగైతే సమాధానకర్త అయిన రాజు క్రీస్తు అని ఎలా ప్రవేశించాడు ఈ అల్లజడిలలో ఆందోళన కలవరము అనేక విషయాలలో తొందర పడుతున్న నీ జీవితంలో ఈ మట్టల ఆదివారము నీ గృహంలోకి ఆనాడు యెరూషలేములోకి ఎలా ప్రవేశించాడు, ఈ సంవత్సరం నీ గృహంలోకి ఆయన సమాధానకర్తైన రాజుగా ఆయన ప్రవేశించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈజ్ యువర్ హౌస్ డిస్టర్బ్ టుడే? Is your life disturbed today? యూదులు ఎలాగైతే అనేక విషయాలలో రోమీలు పెట్టేటువంటి ఒత్తిళ్లకు తొందరతో బ్రతుకుతున్నారో, అలా ఈ దినమున కరోనా వైరస్ పెడుతున్నటువంటి అనేకమైనటువంటి వాటికి నీవు కలవరపడుతూ సమాధానం కోల్పోయి ఆందోళన పడుతున్న నీ పరిస్థితుల్లోకి ఆనాడు యెరూషలేములోకి వచ్చిన ప్రభు ఈ దినమున నీ గృహంలోకి, నీ పట్టణంలోకి, నీ గ్రామంలోకి ప్రభు వస్తున్నాడు. సమాధానకర్తైన రాజు క్రీస్తు. యెరూషలేములో ప్రజలందరూ కూడుకున్నారు పండుగ జరుపుకోవడానికి. ఆ పండుగకు యూదులు అన్న వారు ప్రతి ఒక్కరు అక్కడ సమకూర్చుకున్నారు, చేరుకున్నారు పస్కా పండుగ జరుపుకోవడానికి. పస్కా పండుగ జరుపుకోవడానికి యూదుల యొక్క ప్రత్యేకత ఆ పండుగలో ఇశ్రాయేలు
చెరలో నుండి యా విడిపించిన ఆ గొప్ప విమోచన కార్యమును తలపోసుకోవడమే కాదు, కానీ తమ పిల్లలకు ఆ పస్కా పండుగలో పిల్లలకు ప్రత్యేకత వారికి తెలియపరచాలి. ఆ యూదుల యొక్క నమ్మకం ఏంటంటే పస్కాలో చేరుకొని పస్కా పండుగ జరుపుకుంటుంటే మెస్సయా వచ్చి రోమా అధికారం నుండి విడిపిస్తాడనేటువంటి నమ్మకంతో ప్రతి యూదుడు ఆ పస్కా పండుగకు చేరుకుంటాడు. అలనాడు ఇస్రాయేలు ఐగుప్తు నుండి చెరపట్టబడిన ఐగుప్తులో నుండి విడిపించబడుతున్న ఎలాగైతే ఇస్రాయేలు ఆ బిడ్డలు ఉండేనో ఈ యూదుడు కూడా అలాంటి కోరిక వారికి, నేను కూడా రోమా అధికారంలో నుండి విడిపింపబడుతున్న ఆ దినము నేనుండాలి. ఆ దినము పస్కా పండుగకు చేరుకున్నప్పుడు మెస్సయ అనేవాడు వచ్చి విడిపిస్తాడని ఆనాడు యూదులు ఎలా ఆశతో కూడుకున్నాడు. ఈ మంటల ఆదివారం నువ్వు కూడా కూడుకున్నావా? ఈ దినము నా మమ్మలను విడిపించేటువంటి ప్రభు ఈ పండుగలో ఈ యొక్క మంటల ఆదివార ఉత్సవంలో ప్రభు మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని విడిపించగలుగుతాడని అలాంటి నమ్మకం విశ్వాసంతో నువ్వు కూడుకున్నావా? దట్ వాజ్ ద ఫెయిత్ ఆఫ్ జూస్. ఒకవేళ దేవుడు యెహోవా దేవుడు మెస్సయాను పంపినేలా మనం పస్కా పండుగకు కూడుకున్న ఈ కూడికప్పుడు వస్తాడు విడిపిస్తాడని యాల నమ్మకంతో కూడుకున్నారు. ఈ మంటల ఆదివారము నీవు నీ కుటుంబము నీ ఇంటిలో అలాంటి విశ్వాసంతో నీవు కూడుకున్నావా? యెరూషలేమునకు యేసు స్వామి వచ్చినట్లు నా ఇంటిలోకి వస్తాడు ఈ మంటల ఆదివారం నాడు. నా ఇంటిలో వచ్చి నా ఇంటిలో ఆయన ఒక గొప్ప కార్యం చేస్తాడు అని ఒక గొప్ప నమ్మకంతో కూడుకున్నావా? పస్కాకు యూదుడు అలాంటి ఉద్దేశంతో కూడుకుంటున్నాడు. ఈ మంటల ఆదివారము నీవే విశ్వాసంతో నువ్వు కూడుకున్నావు. నీ ఇంటిలో కుటుంబంగా ఎలా కూర్చున్నావు ఆరాధనకు? ఈ దినము ఈ మంటల ఆదివారం నాడు నా ఇంటిలో నేను కూడుకొని కుటుంబంగా మేము ప్రార్థిస్తున్న ఈ యొక్క దినమున మా జీవితంలో మెస్సయ్య మా ఇంటికి వస్తాడు. యెరూషలేములో అడుగు పెట్టిన మెస్సయ్య మా ఇంటిలో కూడా అడుగు పెడతాడు, మా ఇంటిలో కూడా గొప్ప కార్యం చేస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని బాధలను విడిపిస్తాడు, మా కన్నిటిలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తుతాడు, మా బాధల నుండి విడిపిస్తాడు, మా ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపిస్తాడు, మమ్మల్ని వేటాడుతూ బంధించిన కరువు నుండి మమ్మల్ని విడిపిస్తాడు. విడిపించగలిగినటువంటి వాడు ఎవరు విడిపిస్తారని ఆశతో చూస్తున్నా ఆ యూదుల మధ్యలో యేసు ప్రభు ఆయన ప్రవేశించడమే, వారు ఊహించిన రీతిగా ప్రవేశించలేదు. కానీ అయినా వారు వస్తున్నా మమ్మలను రక్షించుదేవా అని కేకలు మానలేదు. సహజంగా యేసు ప్రభు ఈ జయ ప్రవేశము ప్రవేశించిన ఆయన తూర్పు నుండి వస్తున్నాడు, ఈస్ట్ గేట్లోకి వెళ్ళి వస్తున్నాడు యెరూషలేముకు. మొత్తానికి 10 ద్వారాలున్నాయి, 10 గేట్లున్నాయి. 10 గేట్లలో ఈ 10 గేట్లు 4 దిక్కులున్నాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉన్నాయి. యేసు ప్రభు ఆయన ఈస్ట్ గేట్లో నుండి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ప్రజలు అందరూ ఊహించుకున్నది ఏంటంటే వెస్ట్ గేట్లకే వస్తాడు అధికారం. కారణం ఏంటంటే ఈ పస్కా పండుగ జరుపుకుంటున్నప్పుడు పిలాతు ఆయన సిసిరియాలో ఉన్నటువంటి ఆ స్థలంలో ఆయన
ఇచ్చే స్థలం సిసిరియా. ఎందు కొరకనంటే సీజర్ ఆయన ఉండే స్థలం అది. అక్కడి నుండి రావాలంటే అతడు వెస్ట్ గేట్లోకి వెళ్ళి రావాలి. వెస్ట్ గేట్లో నుండి రావడానికి పిలాతు అతడు ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. రోమా అధికారులు వచ్చేది ఎవరైతే ఈ యొక్క ప్రాంతాన్ని అధికారిగా ఉంటున్నటువంటి పిలాతు వచ్చే మార్గము వెస్ట్ గేట్ అధికారులు వచ్చే గేట్ అది, పరిపాలకులు వచ్చే గేట్ అది, అధికారాన్ని చూపెట్టేటువంటి పెద్దవాళ్ళు వచ్చేటువంటి ఆ ద్వారం అది. పిలాతు ఒక యూదుడు కాదు. పిలాతు అతడు పస్కాతో ఏమి సంబంధం లేదు అతనికి. కానీ సంవత్సరానికి 2 పర్యాలు తప్పకుండా పిలాతు యెరూషలేముకు వస్తాడు. అందులో ఒకసారి తప్పకుండా పస్కా వస్తాడు. ఆయన పండుగలో పాల్గొనడానికి కాదు, కానీ యూదులందరూ అక్కడ కూడుకున్నప్పుడు అతను యూదులందరూ ఆ సంఖ్యలో బలము చూసుకొని రోమాకు ఎక్కడ తిరుగుబాటు చేసే ప్రణాళికను వేస్తారేమో అని ఆ ప్రణాళికలో ప్రారంభంలోనే అడుగట్టించడానికి పిలాతు అందుకొరకు అక్కడ ఉంటున్నాడు. అధికారిగా అలాంటి పిలాతు వచ్చినప్పుడు అతడు దేని మీద వచ్చేవాడంటే గుర్రం మీద వస్తాడు. అతడు గుర్రం మీద నుండి వస్తున్నాడు, మీద వస్తున్నాడు. అతని చుట్టూ 200 మంది సైనికులు అతని చుట్టూంటారు. ఇది అధికారం, పవర్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు రాలేదు. అతడు బెస్ట్ గేట్ని ఆయన ఎన్నుకోలేదు. ఎందుకొరకంటే ఆయన అధికారిగా రావడం లేదు. ఇక కానీ ఇతడు మెస్సయ్యగా వస్తున్నాడు. అతడు ఈస్ట్ గేట్ని ఎన్నుకున్నా కూడా ప్రజలు అందరూ కూడా ఆయనను రాజుగానే చూస్తున్నారు. అందుకొరకే వస్తున్నా అని ప్రభు వైపు వారి గలాలెత్తి. పురాతన కాలంలో ఈ వస్తున్న అనే పదము రాజులకును దేవునికి తప్ప ఇంకా ఎవరి వైపు ఈ పదము ఉచ్చరించేవారు కాదు. ఇప్పుడు యెరూషలేములో ఉచ్చరించాల్సింది యాక్చువల్గా పిలాతు పైన ఉచ్చరించాల్సింది, పిలాతును చూసి ఉచ్చరించాల్సింది. కానీ పిలాతు కాదు మమ్మల్ని రక్షించేటువంటి వాడు. మమ్మల్ని రక్షించేటువంటి వాడు ఎవరు అనంటే అంటే ప్రవేశించే విధానము చూస్తే అధికారం కొరకు నేను రావడం లేదు, కానీ నేను మిమ్మల్ని రక్షించే సమాధానకర్త అయిన రాజుగా నేను వస్తున్నాను. రెండవ చూస్తే ఆయన గాడిద మీద వచ్చాడు. యేసు తన జీవితకాలం అంతా చూస్తే ఆయన ఎప్పుడు నడిచేవారు అని ఎప్పుడు కూడా గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. నేను దినాను దినాను ఆయన నడిచినవాడే, కానీ ఇంకొక రకమైనటువంటి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి వాహనాలు వాడుకోలేదు, లేదా పశువులను వాడుకోలేదు, జంతువులను వాడుకోలేదు. అలాంటి వాడు ఇక్కడ ఒక గాడిద పిల్లను వాడుకుంటున్నాడు అని అంటే నడిచేటువంటి వారు ఒక ఇంకొక ఆశ్చర్యం మనకు. ఎందుకొరకు యేసు ప్రభు ఎప్పుడు నడిచిన వాడే. కొండలెక్కినా నడిచాడు, లోయలు దిగినా నడిచాడు, ఆయన ఎన్ని దినాల ప్రయాణమైనా నడిచాడు. ఇప్పుడు ఎందుకొరకు ఈ 2 కిలోమీటర్లు బెత్తని నుండి యెరూషలేము కేవలం 2 కిలోమీటర్లు ఎందుకు ఈ గాడిద పిల్ల మీద ప్రయాణం చేయాల్సి వస్తుంది? ఆ దినాలలో యూదులు చాలామంది పస్కా పండుగకు గాడిద మీద వచ్చేవారు, కానీ కొద్ది దూరంలో గాడిదను వదిలేసి నడుచుకుంటూ వచ్చేవారు. కారణం ఎందుకంటే
అది వారి యొక్క ఆచారంలో మత దృక్పథంలో ధ్యానం చేసుకుంటూ రావచ్చని, ప్రార్థన చేసుకుంటూ రావచ్చని వారు నడిచేటువంటి వారు. అంతేకాదు, పస్కా పండుగకు దేవాలయ ప్రాంగణంలోకి గాడిద మీద వెళ్ళడము అది అగౌరవం అనే పనిది. మూడవది, గాడిద పిల్ల మీద అయినా అగౌరవము అది సామాన్య మనిషి చేసేటువంటి పని కాదు. గాడిద మీద వెళ్ళడము దేవాలయం దగ్గరికి, అది కూడా పస్కా పండుగకు, అది యూదులకు ముఖ్యమైన పండుగలలో అదొక గొప్ప పండుగ. అలాంటి పండుగకు ఒక గాడిద మీద అక్కడికి వెళ్ళడము అది ఒక సామాన్యుడు చేసేటువంటి పని కాదని కానీ ప్రభువు చేశాడు. గాడిదల మీద ఎవరు కూడా ఎన్నడు వాడనటువంటి గాడిదల మీద ప్రభువుకు ముందు యేసయ్య ముందు కొన్ని వేల సంవత్సరాలు రాజులు వాడేవారు. ఇక్కడ యేసు ప్రభు వాడుతున్నాడు ఆయన రాజుని. ఎందుకు వెస్ట్ గేట్ నుండి రావడానికి బదులు ఆయన ఈస్ట్ గేట్ నుండి వచ్చాడు. ఎసికేల్ ప్రవచించాడు, ఎసికేల్ ప్రవచన నెరవేర్చడానికి అతడు తూర్పును ఎన్నుకున్నాడు. ప్రవచనాన్ని నెరవేర్చడానికి గాడిద పిల్లను ఎందుకు ఏర్పరచుకున్నాడు? సామాన్యుడు చేయనటువంటిది, ప్రయాణం చేయనటువంటిది ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఆయన గాడిద పిల్ల మీద వెళ్ళకూడనటువంటి ఆ ప్రాంతంలో ఆయన వెళ్ళడానికి ఎందుకు రకనంటే కారణం ఒకటే, జకరయ్య 9:9 ప్రవచించినది నెరవేర్చడానికి. ఇలా వచ్చినా ఈస్ట్ నుండి వచ్చినా ఆయన కోసమే, గుర్రాల మీద వచ్చిన వారికి చెప్పాల్సిన హోసన్న ఆయన గాడిద పిల్ల మీద వచ్చినా కూడా, అయ్యా నువ్వు గాడిద మీద వచ్చినా కూడా నువ్వు మాకు రక్షించేవాడవే హోసన్న. వీళ్ళు ఊహించినటువంటి రీతిగా వచ్చారు, యూదులు ఊహించిన రీతిగా రాలేదు, ఊహించినటువంటి రీతిగా వచ్చాడు అయినా హోసన్న. మూడవదిగా మట్టలు పెట్టారు, మట్టలు ఊపుతున్నారు. మట్టలు ఇస్రాయేళ్లకు అతి ఇస్రాయేల్ అంటే మట్ట, ఖర్జూరం మట్ట, ఖర్జూరం మట్ట అంటే ఇస్రాయేల్. ఇస్రాయేళ్లకు వారి యొక్క డబ్బు కాయిన్ల మీద చూస్తే కూడా, పైసల బిల్ల మీద చూస్తే ఉన్నటువంటి ముద్ర ఏంటంటే ఖర్జూరం మట్టనే. ఆ మట్ట వారికి ఏంటంటే జీవము, పచ్చదనము, ఖర్జూరం మట్ట అన్ని వేళల్లో అన్ని కాలలో పచ్చగా ఉండేటువంటిది ఖర్జూరం మట్ట ఒకటే. అందుకొరకే ఇస్రాయేలు వారు ఖర్జూరం మట్టకు వారి జీవితాన్ని ఎంతో ముడివేస్తున్నారు. మా జీవితాలు ఎప్పుడు పచ్చగా ఉండాలి. ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ నీరు ఉంటుంది. అందుకొరకే ఇస్రాయేలు అంటారు మాకు నీళ్లున్నాయి, మాకు జీవం ఉన్నది, మాకు ఎదుగుదల ఉన్నది, మాకు ఆహారం ఉన్నది. ఇస్రాయేల్ డబ్బు పైన ఇప్పటికి కూడా ఒక ఖర్జూరం మట్ట, ఒక వ్యక్తి నాటుతున్నట్లు ఒక స్త్రీ పసిబిడ్డను ఎత్తి ఎగిరేస్తూ సంతోషంతో ఉన్న దృశ్యం వారి యొక్క పైస మీద ఉంటుంది. ఇలాంటి ఖర్జూరం మట్ట వారి జీవితంలో వారు ఒకప్పుడు రాజులు గెలిసి వచ్చినగా ఊపేవారు, స్వాగతం చేసేవారు విజయంతో, యుద్ధంలో విజయంతో తిరిగి వస్తున్నారు. కానీ ఈ యూదులు యెరూషలేములో యుద్ధానికి పోకముందే దేవా
విశ్వాసము అలా వ్యక్తం చేస్తున్నారు. వారు ఊహించిన రీతిగా రాకున్నా కూడా ప్రియ సోదర సోదరి, ఈ మఠలాదివారము నీవు కూడా ఆనాడు యోధులు ఎలా వారు ఊహించిన రీతిగా రాకున్నా ఆయన మాకు మెస్సేజ్ అని వస్తున్నా అని పలికారు. వారు ఊహించిన మార్గంలో నుండి రాకపోయినా, వారు ఊహించినటువంటి వానము గుర్రం మీద రాకపోయినా, సజీవులకును మృతులకును తీర్పు ఇచ్చేటప్పటి ఆయన వచ్చిన పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుద్ధానం నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి అందరు కూర్చోవాల్సిన మనం చేస్తున్న అందరు కూర్చుండగా ప్రకటనలు ప్రకటింపబడ్డం. ఈ ప్రత్యేకమైనటువంటి మచ్చలాదివారం దినమున మనకు చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనకు తెలియజేసినటువంటి మన బిషప్ తండ్రి గారైన తిరాయి చౌరన్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారికి, మన యొక్క కరీంనగర్ అధ్యక్ష మండలం అంతటి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తుంటున్నాను. మరెన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనము ఈ యొక్క సిల్వ ధ్యానం ద్వారా నేర్చుకుంటున్నాం. దయచేసి సంఘస్థులందరికీ మనవి, అన్ని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ తెలియజేయనది ఏమనగా, హోలీ వీక్లో మరి ప్రతిరోజు లైవ్ కార్యక్రమాలు జరపబడతాయి. కనుక అందరూ కూడా మరి హోలీ వీక్లో జరిగేటువంటి కార్యక్రమములన్నింటిలో మరి కుటుంబంతో సమేతంగా సాయంకాలము 6:30 గంటలకు ప్రతిరోజు మరి మీరు అందరూ సిద్ధపడి లైవ్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ చూసి దానిలో మీరందరూ కూడా పాల్పంపులు పొందవలసిందిగా, ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి దక్షిణ ఇండియా సంఘం కరీంనగర్ అధ్యక్ష మండలం తరఫున అందరికీ తెలియజేస్తున్నాను. మనమందరం కలిసి కీర్తన పుస్తకంలో నుంచి మరి పాట పాడుతుంటుండగా దేవునికి మన అర్పణలను సమర్పించడము. కీర్తన పుస్తకంలో నుంచి 455వ కీర్తన 455. Oh.
ప్రార్థించుదాము. దేవా, అన్ని మంచి జీవులకు దాత, ఈ జీవుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి లోకమంతటి సమాధానమును దయను విస్తరింప చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలు కొడుచున్నాము. ఆమేన్. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు చేయబడను. దయచేసి అందరు మోకరించుండగా విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించాల్సిన మనం చేసిన ప్రతి విజ్ఞాపన పిదప ప్రభువ కనికరించమని సంఘము ప్రత్యుత్తరం వెలుస్తుగా కోరుచున్నాం. పైనుండి వచ్చి సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభును ప్రార్థించుతాము. మన దేశ పరిపాలకుల కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మోస్ట్ రైట్ రెవరెండ్ ధర్మరాజ్ హసాలు మన మాడరేటర్ గారి కొరకును, రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ అను మన మండల అధ్యక్షులు వారు ఉత్తమ హృదయంతోనూ నిర్మలమైన మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభును ప్రార్థించుతాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ముఖ్యంగా ప్రపంచం అంతా కూడా వ్యాపించినటువంటి కరోనా వైరస్ చేత బాధపడుచున్నటువంటి బిడ్డలను దేవుడు స్వస్థపరచులాగున, అంతేకాకుండా మరణించినటువంటి వారికి దేవుడు ఆదరణ ఓదార్పును ఆ కుటుంబాలను అనుగ్రహించలాగున ప్రభును ప్రార్థించుదాము. కరోనా వైరస్ అత్యధికంగా వ్యాపించినటువంటి దేశాలలో అమెరికా, స్పెయిన్, ఇటలీ, చైనా దేశాల నిమిత్తం ప్రభును ప్రార్థించుదాము. అంతేకాకుండా జర్మనీ, ఇరాన్, బ్రిటన్, స్విట్జర్లాండ్ యొక్క దేశాల్లో దేవుడు స్వస్థతను అనుగ్రహించినట్లు ప్రభును ప్రార్థించుదాము. సౌత్ కొరియా, నెదర్లాండ్స్ నిమిత్తము ప్రభును ప్రార్థించుదాము. మన భారతదేశం నిమిత్తమును తెలంగాణ రాష్ట్రము, మన యొక్క కరీంనగర్ జిల్లా, కరీంనగర్ అధ్యక్ష మండలంలో దేవుడు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించలాగిన ప్రభును ప్రార్థించుదాము. ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా వైరస్ పరిస్థితుల్లో మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి సేవల నిమిత్తము, పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేస్తున్న సేవల నిమిత్తము, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ చేస్తున్న సేవల నిమిత్తము ప్రభును ప్రార్థించుదాము. కేంద్ర అధికారుల కొరకును, రాష్ట్ర అధికారుల కొరకును, జిల్లా అధికారుల కొరకును వారు చేస్తున్నటువంటి నిర్ణయాల్లో దేవుడు మంచి నడిపింపును అనుగ్రహించలాగున ప్రభును ప్రార్థించుదాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతో మనం ప్రవేశించులాగున ప్రభును ప్రార్థించుదాము. సంఘం యొక్క క్షేమంతటిని ఆత్మ చేయని చేతి చేయను కదా. నీ పరిశుద్ధ సంఘంలోని అనాస్థితుల నుండి మనుషుల కొరకు మేము ఎదుట చేయి మా విన్నపం ప్రార్థన అంగీకరించము. అందులో ప్రతి అవయము దాని ఉద్యోగంలోనూ సేవలను యథార్థంగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్.
ప్రభు నేర్పిన పురాతన మనమందరం కలిసి చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎదురను గాక. మానది నారం లేడు మాకు దయచేయము. మేడలు ప్రార్థన చేసిన వారు మేము క్షించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. వంశోధంలో తీకాదిష్టం తప్పించుము. ఎరుగటి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన స్వామి. ఆమేన్. యెహోవా దేవుని యొక్క కృప, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఆశీర్వాదాలు మనందరికీ దేవుడు సదాకాలం దయచేయుగాక. ఆమేన్.